మేము వాడేది అట్లా ఆడదని ఆటదాన్ని మరి మమ్మల్ని వాడమన్నారు మేము వాడుతున్నాం, వాళ్ళు వాడమన్నారు మేము వాడుతున్నాం, అది ఎట్లా కరెక్టే సార్? క్యారీ బ్యాగ్లో 30 కిలో స్విమ్మింగ్ పూల్ కార్లు 26,000 డ్రైవర్ బిల్లింగ్ మొత్తం ఇదే కదా? లోడ్ బేరింగ్ వాడదు. అదే సార్, వీళ్ళకి మామూలుగా వచ్చేసి బ్రిక్ వర్క్ వరకు వాడుకోండి. బ్రిక్ వర్క్ కూడదు, ఫ్లోరింగ్ చేసి. మొత్తం ఎన్ని బ్యాగులు పోయినాయి? ఈ మధ్య వాడారు సార్? చాలా ఉన్నాయి. దాదాపు అప్పుడు 700 బ్యాగులు ఏమి వచ్చాయి? 500. అది వాటితో కూడా మేడం అన్ని కలిపి 700 వస్తే 700 వల్ల మన మండలం కదా ఉన్నావు. మీకు లాభం ఉందా? నువ్వు చెట్టు కొట్టుకొని వాడుకున్నావు కాదు? సర్పంచ్ ఇస్తే ఏం చెప్తాడు సర్పంచ్? సర్పంచ్ వాళ్ళకు బోర్ చెట్లు ఏమన్నా నమ్మారా? ఎస్టిమేషన్ చేశారా? ఎన్ని చెట్లు సార్ ఇక్కడ ఉన్నది? నాడు నేడు రూల్స్ ప్రకారం ఒకటి సర్పంచ్ వాళ్ళ పర్మిషన్ తో తీసుకోవచ్చు అన్నారు. అందుకే సర్పంచ్ తీసుకున్నారు పర్మిషన్. సర్పంచ్ నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సమగ్ర శిక్ష ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా. ఈరోజు తనిఖీ నిమిత్తం చిలకలపాడు ఉన్నత చిలకపాడు ఉన్నత పాఠశాలకు రావడం జరిగింది. నిర్మాణ పనులను గమనించడం జరిగింది. కొంత సిమెంట్ గడ్డగట్టిందని, కొన్ని బ్రిక్స్ బాగలేవని గ్రామస్తులు పెద్దలు ఫిర్యాదు చేశారు. అవన్నీ బాగాలేనని పక్కన పెట్టేయమని చెప్పాము. మన జిల్లాకి సుమారు 465 కోట్లు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వచ్చింది నాడు నేడు కింద. దీంట్లో 133 కోట్లు మనకి డబ్బులు కూడా వచ్చాయి. ఈ 133 కోట్లలో 86 కోట్లు మనం ఇప్పుడు ఖర్చు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. ఈ చిలకపాడకు కూడా 6 అదనపు తరగతి గదులు మరియు MBNL 10 కాంపోనెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ పనులు జరుగుతున్నాయి. కొంచెం లోపాలు అయి ఉంటే అన్ని సరిచేసుకొని మిగతా ఈ మెటీరియల్ అంతా నేను ఇప్పుడు ల్యాబొరేటరీకి తీసుకెళ్తున్నాను. ల్యాబొరేటరీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అవి వాడొచ్చా వాడకూడదు అనేది తెలియడం అనేది. దీని మీద సమగ్రమైన నివేదికని ఏపీసీ గారికి డిఓ గారికి పంపించడం జరుగుతుంది. శాండ్ కూడా ఆ పెన్నా శాండ్ అప్పరాపాడు రుచి నుంచి తెచ్చుకోమని చెప్పాను. లోకల్ డ్రైన్లో సెకండ్ స్ట్రీమ్ డ్రైన్ శాండ్ వాడుతున్నారు, అది కూడా వద్దని చెప్పడం జరిగింది. రిపోర్ట్స్ తీసుకొని నేను నివేదిక పంపించడం జరిగింది పై అధికారి కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిఈఓ మేడంకి, ఏపీసీ మేడంకి. చెప్పారు